అంటే శాస్త్రం చెప్పిన మాట అండి, స్త్రీలే గొప్పవాళ్ళు, పురుషుని కంటే స్త్రీ గొప్పది. శాస్త్రం దాకా మనకు అక్కర్లేదండి, ఇంగ్లీష్ వాడు చెప్పేశాడు. ఇంగ్లీష్ వాడు ఏమన్నాడండి, బెటర్ హాఫ్ అన్నాడు. అంటే మన శరీరం రెండు భాగాలు, ఒకటి స్త్రీ అంశ, ఒకటి పురుష భాగం. బ్రహ్మదేవుడు కూడా అంతే, కస్య కాయమహుద్వేధ. బ్రహ్మదేవుడి శరీరం రెండు బెడలైతే, ఒకటి మగవాడు ఒకటి స్త్రీ. ఒక ఆయన స్వయంభువ మనువు, ఆ భార్య సతరూప, భార్యాభర్తలు జన్మించారు కనుక కాయము కాయము అని శరీరాన్ని అనడానికి కారణమేమిటి అంటే కస్య అయం అని. ఆ బ్రహ్మదేవుడి శరీరం నుంచి వచ్చినది కనుక దీనికి కాయము, కా అంటే బ్రహ్మ అని. రెండు భాగాలు శరీరంలో, కుడి భాగం ఎడమ భాగం. ఎడమ భాగం భార్యది, కుడి భాగం పురుషుడిది. ఎప్పుడైనా సాముద్రికాలు అవి చూపించుకోవాలన్నా మా ఆవిడ జాతకం చూడండి అని చెప్పాలనుకోండి, ఎడమ చే చూపించిన ఆయన అని అడుగుతారు. దాన్ని బట్టి ఆవిడ లక్షణాలను చెప్పేస్తారు కదా. అలా మరి ఈ రెండు భాగములలో, సగభాగములలో ఏది గొప్పది అంటే ఇంగ్లీష్ వర్డ్ బెటర్ హాఫ్ అన్నాడు. ఈ భార్య భాగమే గొప్పది అని. ఎందుకు గొప్పది అంటే, ఈయన కనుక దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్నాడు అనుకో, ఆయన గోత్రనామాలు చెప్పి అయ్యా చాలా సమస్యల్లో ఉన్నాను కొంచెం గట్టిగా పూజ చేయండి అని చెప్తాడు. ఆవిడ వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు 4 రోజులు బట్టి మా ఆయన చాలా చికాక్గా ఉంటున్నారండి ఆఫీసులో, ఏమిటి సమస్యలు, కొంచెం మా ఆయన సుఖంగా ఉంటుంది సార్, మా ఆయన పేరు మీద పూజ చేయండి అంటారు. ఇవిడ మా ఆయన పేరు మీద పూజ చేయమంటుంది, ఈయన నా పేరు మీద పూజ చేయండి అంటాడు. తేడా ఉంది కనుకనే శాస్త్రం కూడా సగం వీళ్ళకి తీసి ఇచ్చేసింది. కనుక సీత అనసూయ చెప్తోంది సీతాదేవికి, అమ్మా భర్త మంచిదే సంతోషం, మీ ఆయన గారు అడవికి వచ్చిన ఆయనతో అడవికి వచ్చావు, కానీ ఒక మాట చెప్తాను సీత, ఇవాళ రామచంద్రుడు అందగాడు గనక, రామచంద్రుడు కళ్యాణ గుణములను కలిగినవాడు గనక, రామచంద్రుడు అమితంగా ప్రాణేభ్యోపి గరీయసి అని నిన్ను ప్రాణముల కంటే మిన్నగా ప్రేమించినవాడు కనుక ఆయన వెనక అతల రావడం కాదు. ఒకవేళ నీ భర్త అందగాడు కాకపోయినా, పాపాత్ముడే అయినా, ఆయనను కనుక నువ్వు ఇలాగే సేవిస్తే, భార్య సేవిస్తే అన్ని పుణ్యాలు కలుగుతాయి అంది. అంటే మనసులో భావం ఏమిటి, ఇప్పుడు సీతమ్మ గొప్పతనం ఏం లేదు, రాముడు అందగాడు కనుక విడిచిపెట్టలేక వచ్చింది, ఆయన మంచివాడు మంచి గుణాలు గలవాడు కనుక వచ్చింది, అలా కాదమ్మా, అలా కాకపోయినా ఉండాలి సుమా అని పతివ్రతల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి పెద్దవాడి దగ్గరికి వెళితే శుద్ధులు చెప్పడం అనేది ఒక లక్షణం కనుక మరి సీతమ్మ జగన్మాత అయినా ఆవిడకు కూడా ఏవో కొన్ని శుద్ధులను చెప్పింది. విన్న సీతమ్మకి మరి కోపం రాదండి, జగజ్జనని జనకులు కదా, విష్ణు రేష అనపాయిని అని ఏనాడు భగవానని ఎడవాయకుండా ఉండే ఆవిడ కదా, ఈ మాట వినగానే కొంచెం కోపం వచ్చిందేమో, కానీ చాలా మర్యాదస్థులు సీతారాములు అంటే కనుక ఎక్కడా పరుషంగా మాట్లాడదు. ఆవిడ అంటుంది, నిజమేనమ్మా, నేను మా ఆయన వెనకాతలు ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు నువ్వు, మా ఆయన అందగాడు గనక విడిచిపెట్టి ఉండలేక రావడం కాదు, ఆయన భర్త నేను భార్యని, భర్త వెనకాతల సంచరించుట భార్య ధర్మము కనుక నేను వచ్చాను అడవికి. యథార్థంగా వచ్చింది ఇది, కానీ ఈ లోకానికి సీతమ్మ గొప్పతనం తెలియదు. తెలియకపోవడానికి నా దోషం కాదు, నా భర్త అందగాడు గుణవంతుడు అయిపోవడం వలన నేను ఎంత సేవ చేసినా ఆయన అందగాడు కనుక సేవ చేసింది అనుకుంటారు తప్ప, నా భర్తే ఒకవేళ కురూపి అయి గుణహీనుడై ఉంటే అప్పుడు కూడా నేను ఇలాగే ఉండేదాన్ని, అప్పుడు లోకానికి తెలిసి ఉండేది, ఆ సీతమ్మ ఎంత గొప్ప పతివ్రత అండి, భర్త గారిని సేవించింది, ఆయన ఎలాంటి వాడైనా అని ఉందరు. ఈ జన్మకి నాకు అవకాశం లేదమ్మా, మా ఆయన ఎప్పుడూ గుణవంతుడే, ఎప్పుడూ అందగాడే, ఏ ఒక్క సమయంలోనూ అందం లేకుండా ఉండడు, గుణాలు లేకుండా ఉండడు. ఉంటే కదా నా పాతివ్రత్యం ఏమిటో, భర్త గారి మీద నా ప్రేమ ఏమిటో నీకు తెలిసేది అంది సీతమ్మ. అంటే ఇక్కడ ప్రధానమైన విషయం ఏమి అంటే, పరమాత్మకే చెందిన వారలము మనము. మనకు పరమాత్మకి ఉండే సంబంధం ఏమిటి, నవవిధ సంబంధములలో పరమాత్మకి మనకి ఉండే ఒక సంబంధం భర్తృభార్య సంబంధము. అంటే ఏమిటి అర్థం, భరించేవాడు ఆయన, భరింపబడేవాళ్ళం మనం, ఇది మారని సంబంధం. లోకంలో సంబంధం మారితే మారచ్చు, లోకంలో భార్యాభర్త ఉన్నారనుకోండి,
ఒకవేళ ఆయన ఉద్యోగం చేయకుండా ఆవిడే ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తుంది అనుకోండి, ఏమండో మనమిద్దరం కూడా కొంచెం పేర్లు మార్చుకుందామా, ఎందుకంటే మరి నేను భరిస్తున్నాను మీరు భరింపబడుతున్నారు కనుక అంటే చెప్పలేము. కానీ ఎప్పుడూ భగవంతుడే మనని భరించాలి, ఎప్పుడూ ఆయన చేత భరింపబడే వాళ్ళమే మనం. కనుక ఈ భర్తృభార్య సంబంధం ఏనాడు మారదు, ఇది పరమాత్మతో మనకుండే సంబంధం. ఇప్పుడు పరమాత్మని అనువర్తించినప్పుడు ఎలా అనువర్తించాలి, ఎలా సేవించాలి పరమాత్మని, ఆయన గుణములను బట్టి సేవించాలా, లేదా ఆయన పరమాత్మ కనుక మనకందరికీ భర్త కనుక ఆయనను సేవించాలా ప్రశ్న. అంటే స్వరూపకృత దాస్యమా గుణకృత దాస్యమా అని, అంటే గుణములను బట్టి ఆయనను సేవించుటయా, స్వరూపత ఆయనను మనం సేవించాలి గనక సేవించుటయా అని. ఇప్పుడు అనసూయ సీతమ్మ సంభాషణ అదే, అందులో ఉండే అర్థం ఎలా సేవించాలి. భగవంతుడు గుణవంతుడు కనుక ఆయనను సేవిస్తాను నేను అన్నాం అనుకోండి, గుణవంతుడు కాకపోతే ఆయన పరమాత్మ కాకుండా పోతాడా, మనం ఆయన వాళ్ళం కాకుండా పోతామా, ఆయన వాళ్ళమేగా ఎప్పుడు ఆయన సేవించాల్సిందే కదా. కనుక గుణములతో సంబంధం లేదు, ఆయనకు చెందిన వాళ్ళం మనం, ఆయనను సేవించాల్సిందే. స్వరూపకృత దాస్యమే ప్రధానము. గుణకృత దాస్యం అంటే గుణములు ఉన్నాయి కనుక ఆనందం కలుగుతూ ఉంటుంది, అది వేరు సంగతి. కానీ ఆనందంగా సేవించడం జీవుని ధర్మము, ఇది చర్చ. ఇప్పుడు సీతమ్మ ఏం చెప్తోంది, నేను గుణములను చూచి రామచంద్రుడిని ప్రేమించడం కాదు, ఆయన నా భర్త, నేను ఆయన భార్యను, ఆయన వెన్నంటి ఉంటాను, ఆయన సేవ చేస్తాను, ఆయనను ప్రేమిస్తాను. కానీ ఆయన గుణవంతుడు కనుక నా సంగతి లోకానికి తెలియటం లేదు, మీరు కూడా అలా అనుకున్నారు అని చెప్పేసి పెద్దవాళ్ళు మాట్లాడితే ఎదురు మాట్లాడొచ్చునండి, మాట్లాడకూడదు కదా. కనుక సీతమ్మ అందంగా ఒక మాట చెప్తుంది, నవీకృతం తు తత్సర్వం. మీరు చెప్పిన శుద్ధులేవో ఇవాళ కొత్తగా నేను వినటం లేదండి. మరీ కాపురానికి పంపించారు, ఇప్పుడు మా అమ్మగారు నాకు చెప్పే పంపించింది, ఎలా ఉండాలి అత్తవారింట్లో ఎలా ఉండాలి, మరి శుద్ధులన్నీ చెప్పి పంపిస్తారు. వివాహం అయిన ఉత్తర క్షణం నుంచి ఆ ఆడబడుతూ ఎవళ్ళో ఒకళ్ళు ఎప్పుడూ వెంటరంటే ఉంటారు ఈ పెళ్లి కూతురుని, ఎందుకని ఈ పుట్టింటి వాళ్ళు ఏం చెప్పేస్తారో వినాలని. కనుక వాడు వినకుండా వాళ్ళకి తెలియకుండా ఈ అమ్మాయికి శుద్ధులు చెప్పాలి, ఎంత కష్టం అండి. కనుక ఆ తల్లి ఆ కూతురికి శుద్ధులు చెప్తూ చెప్తుంది, ఇదిగో మీ మామగారిని అత్తగారిని ఎప్పుడూ అలక్ష్యం చేయకు, ఇప్పుడు వేడివేడిగా వండి పెట్టాలి సుమా అని. అనగానే ఇది విన్న ఆడబడ చెప్పు బాగానే చెప్తున్నారండి వీళ్ళు అనుకుంటు, కానీ అందులో ఒక్కిట్టుకుంది, ఎందుకని నువ్వు కనుక చల్లారిన తర్వాత రుచి చూస్తే ఉప్పు ఎక్కువ తక్కువ తెలిసిపోతుంది, వేడివేడిగా పెడితే రుచి తెలియదు కనుక వేడివేడిగా వండి పెట్టాలి సుమా అని. ఈ శుద్ధులన్నీ మరి కాపురానికి పంపించినప్పుడు చెప్పే శుద్ధులండి, అలా ఇవన్నీ మా అమ్మగారు చెప్పింది నాకు, కానీ నేను విన్నానులే అంటే మళ్ళీ ఇవన్న అవమానించినట్టు అవుతుంది కదా. నవీకృతంతో తత్సర్వం మీ దగ్గర వింటుంటే ఇవాడ మళ్ళీ మా అమ్మగారి దగ్గర వింటున్నట్టుగా అనిపిస్తోందండి, ఏదో ఓసారి ఆవిడ కూడా సాటిస్ఫై చేయాలి కనుక అంది ఈవిడ. సీత, నీ వివాహం గురించి వాళ్ళు వీళ్ళు చెబుతుంటే విన్నాను, నీ నోటితో వినాలని నాకు కోరిక ఉంది, చెబుదు నీ వివాహం సంగతి ఏమిటి. ఏదో స్వయంవరంలో నిన్ను రామచంద్రుడు వివాహం ఆడేట్టు కదా, కొంచెం నీ నోటితో చెబితే వింటాను అంది అనసూయ. అంటే చెప్పింది, ఏం చెప్పింది, నేను పుట్టగానే మా నాన్నగారు సముద్రములో పడెను. సీతమ్మ చెప్పిన మాట ఏంటండి, ఆడపిల్ల పుడితే తండ్రి సముద్రంలో పడతాడా, ఏమో ఈవిడ చెప్పిందండి పూర్వకాలం మాటలు, ఇవన్నీ త్రేతాయుగం నాటి మాటలు ఇవాటివి కాదు సుమా. కనుక ఎందుకోసమని, చింతార్నవగత పారం నాససాద అప్పలవో యథ, సముద్రంలో పడిన వాడికి పడవ దొరక్కపోతే ఎలా బాధపడతాడో. ఎందుకని ఈ అమ్మాయి సకల సద్గుణములను కలిగినటువంటి అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి. ఇంత అందమైన అమ్మాయికి ఇన్ని మంచి గుణములు కలిగిన అమ్మాయికి తగిన వరుణ్ణి తేవడం అంటే, అమ్మాయి వచ్చి నాన్నగారు నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యానండి అనగానే తండ్రి గారికి ఓ పక్కన ఆనందం ఓ పక్కన విచారం. ఆనందం ఎందుకు, మా అమ్మాయి పాస్ అయిందని. విచారం ఎందుకు, ఇంతకంటే గొప్పవాడిని ఎక్కడ పట్టుకురానా అని వాళ్ళ విచారం కూడా ఉంటుంది కదా. కనుక జనక చక్రవర్తికి కూడా ఇంత గొప్ప సీతమ్మకి తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు ఇలా తలంలో అని. చింతార్ణవగత పారం నా ఆససాద అప్పలవో యథ, అలా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో
సరే రామచంద్రస్వామి వచ్చాడు, విల్లు విరిచాడు, వివాహం చేసుకున్నాడని ఆ వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత చాలా సంతసించిన అనసూయ కొన్ని అంగరాగములను, వస్త్రములను, ఆభరణములను సీతమ్మకు ఇవ్వచూపింది. ఈమె రామచంద్రుని పత్ని కదా. రామచంద్రుడు నహివర్తే ప్రతిగ్రహే, ఎవడ దగ్గర ఏమీ పుచ్చుకోడు ఆయన, అది వ్రతం ఆయనకి. గుహుడు ఏమైనా పుచ్చుకోవయా రామచంద్ర అంటే నాకేం వద్దునాయనా, ఇదిగో ఈ గుర్రాలకి కొంచెం మేత పెట్టు అన్నాడు. నిన్ను తీసుకోమంటే గుర్రాలకు పెట్టమంటావేమిటాయా అంటే, నాయన నేను ఇప్పుడు వ్రతంలో ఉన్నాను, ఎవరి దగ్గర ఏం పుచ్చుకోను, కానీ నువ్వు చిన్నపోకూడదు కదా. ఇప్పుడు ఈ గుర్రములు మా నాన్నగారి రథం, ఇది మా నాన్నగారి రథాశ్వములు, ఇవి ఈ గుర్రములు అంటే మా నాన్నగారికి చాలా ప్రేమ, కనుక నువ్వు ఈ గుర్రములకు మేత పెడితే, వీటికి కడుపు నిండితే, ఇవి ఆనందిస్తే, ఇది తెలిసి మా నాన్నగారు ఆనందిస్తే, మా నాన్నగారు ఆనందిస్తే నేను ఆనందించినట్లే కదయ్యా అంటాడు రామచంద్రస్వామి. కనుకనే మనవాళ్ళు ఏం చేసినా కృష్ణార్పణం కృష్ణార్పణం తప్ప రామార్పణం అనరు, ఎందుకంటే ఆయన పుచ్చుకుంటాడు, ఆయన పుచ్చుకోడు కదా. కనుక పుచ్చుకునేవాడు ఎవరంటే కృష్ణ భగవానుడు పాపం. ఆయన వెళ్ళి అడిగి మరి అడిగాడు కదా, తత్కురుష్వమదర్పణం. అడిగిన అవతారాలు రెండే, ఒకటి వామనావతారం మరొకటి కృష్ణావతారం, ఇవ్వండి అని అడిగి పుచ్చుకున్నటువంటివి. రామచంద్ర ప్రభువు దద్యాన్న ప్రతి గృహీయాత్, ఎంతసేపు ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం అలవాటు లేనివాడు ఆయన. ఆయన భార్య ఈవిడ, ఇప్పుడు ఆవిడ ఇచ్చేస్తే పుచ్చుకుంటుందా. రామచంద్రుని కేసు చూచిందిట, ఏమండి మరి పెద్ద ఆవిడ ఇస్తోంది, పుచ్చుకునేదా మానేదా అని. చమత్కారం అదే, వాళ్ళు నోటితో మాట్లాడుకోరు, కళ్ళతో మాట్లాడుకుంటారు. సీతారాములు ఎప్పుడూ నోటితో మాట్లాడుకుంటేనే పోట్లాడుకునే ప్రమాదాలు ఉంటాయి, కనుక కళ్ళతో మాట్లాడుకుంటే ఈ తగులేవి లేవు గనక, ప్రేక్షిత జ్ఞాస్తు కోసలాహా గనక, చూసే చూపులో భావాన్ని గమనించడం కోసల దేశంలో ఉండే వాళ్ళకే అభిన సామాన్య లక్షణమైనప్పుడు కోసల దేశాధీశుడు గనక ఈయన విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు గనక ఈయన అనుమతించాడు. ఆ తీసుకో, పెద్దవాడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అది ప్రసాదం కింద లెక్క అన్నట్టున్నాడు ఆయన. కనుక ఆవిడ వాటిని స్వీకరించింది సీతమ్మ. ఆయన దగ్గర అనుమతి తీసుకున్నారు, తీసుకుని అరణ్యానికి రావడం ప్రారంభించారు. ఇక్కడ అరణ్యకాండ ఆరంభం. అరణ్యకాండ ప్రథమ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్షః తాపశాశ్రమమండలం ప్రవిశ్యతు మహారణ్యం. అరణ్యంలోకి రామచంద్రస్వామి ప్రవేశించినాడు. దండకారణ్యమాత్మవాన్, దండకారణ్యంలోనికి వేంచేసినాడు. దండకారణ్యం అంటే దండకుడు అనే ఒక మహారాజు గారు ఆయన. ఆయన చేసిన శుక్రాచార్యుని విషయంలో చేసిన అపచారం వలన, ఆయన శాపం వలన వాడు నశించి ఈ దండకం అనే రాజ్యం అంతా కూడా పాడుబడిపోయి అడవిగా మారిపోయింది, కనుక దానికి దండకారణ్యము అని పేరు వచ్చింది. అక్కడకు రామచంద్రుడు వేంచేస్తున్నాడు. ఎలా రామచంద్రుడు దీప్తేన స్వేన తేజస, తన తేజస్సుతో అరణ్యాన్ని అంతా కాంతితో నింపుకుంటూ, అరణ్యం అంటే ఎలా ఉంటుందండి, చాలా దట్టంగా చెట్లన్నీ వ్యాపించి ఉండి సూర్యరశ్మి నేల మీద పడడానికి అవకాశం లేనంత దట్టంగా ఉంటాయి వృక్షములతో ఈ అడవులన్నీ. అలాంటి చోట రామచంద్రుడు వస్తుంటే దీప్తేన స్వేన తేజస, తన యొక్క తేజస్సుతో అదో క్రొత్త అందంట. ఏమిటి క్రొత్త అందం అండి, రామచంద్రుని యొక్క దివ్యమంగళ విగ్రహ ఛాయ ఎలా ఉంటుంది, ఆయన దివ్యమైన తేజస్సు. సూర్యుని తేజస్సు వేరు, రాముని తేజస్సు వేరు. సూర్యుని తేజస్సు దుర్నిరీక్ష్యంగా ఉంటుంది, రామచంద్రుని తేజస్సు అటు సూర్య తేజస్సు కలిసి ఉంటుంది, ఇటు శ్యామ తేజస్సు కలిసి ఉంటుంది. కనుక ఇదొక పింగళ వర్ణంలో చాలా అందమైన ఛాయ. ఈ తేజస్సుతో అరణ్యాలంతా నింపుకుంటూ రామచంద్రస్వామి వస్తున్నాడు. శ్రీమద్ వేదాంత దేశకులు సంక్షిప్తంగా ఇంత చరిత్రను
అనుభవిస్తూ మహావీర వైభవాల్ని అనుగ్రహిస్తారు. ఒకసారి అనుసంధానం చేసుకుందాం. యస్యాభవద్భక్తజనార్తిహం తు పితృత్వమల్యేష్ విచార్య దూర్ణం స్తంభేవతారం దమనన్యలభ్యం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే. అహోహ విలే గారుడశైలమధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే. శ్రీమాన్ వెంకటనాధార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది. జయత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్య పరమ వ్యోమ భాస్కర. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాసరథి భావ దినకర కుల కమల దివాకర. రామచంద్రస్వామి ఈ లోకంలోనికి మొత్తం బాలకాండలో మనం ఏ వృత్తాంతాన్ని చెప్పుకున్నామో ఆ వృత్తాంతాన్ని అంతా వర్ణిస్తున్నారు. కౌమారకేలి గోపాయిత గౌశికాధ్వర బాలక్రీడనం ఇందుశేఖర ధనుర్భంగావధి ప్రక్వతాద్దే కానన సేవనావధి. రామచంద్రస్వామి యొక్క చరిత్ర అంతా ఓ శ్లోకంలోనే ఓ గద్యలోనే అనుభవించాలి అంటే ఆరుకాండల అర్థాన్ని మహానుభావులు ఇష్టం హిలుషంలోకే సమాస వ్యాసధారణం కనుక అనుగ్రహించారు. కౌమారకేలి గోపాయిత గౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృందవందిత ప్రణతజన విమత విమధన దుర్లలిత దోహుర్లలిత తనుతర విశిఖ వితాడన విఘడిత విశరారు శరారు తాటగా తాటగేయ జడ గిరణ సకల ధర జటిల నటపతి మగుట తట నటన పట్టు విభుధ సరిదతి బహుళ మధుగల నలరిత పదనలిన రజ ఉపమృజిత నిజవృజిన జహదుపలత నురుచిర పరమ మునివర యువ దినుత మైథిలనగర సులోచనాలోచన జగోరచంద్ర ఖండపరసు కోదండ ప్రకాండ ఖండన సౌండ భుజదండ చండకర కిరణ మండల బోధిత పుండరీక వనరుచిలుంఠా గలోచన మోచిత జనక హృదయ శంకాతంక నిఖిల నరపతి వరణ జనక దుహిత్రు కుచతట విహరణ సముచిత కరతల శతకోటి శతగుణ కఠిన పరశుధర మునివర కరధృత దురవనమ జనిత నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ట్య క్రతుహర శిఖరి కంతుకేన్ముఖ జగదరుంతుత జితహరి దంత దంతి దంతురోదంత దశవదన దమన కుశల దశ శత భుజ నృపతి కుల రుధిర జర భర భరిత పృథుతర తటాగదర్పిత పితృక సుగతి వ్యాతి కరణత పరిటిషు పరిఘా ఇది బాలకాండ. అనృత భయముషుత హృదయ పితృవచన పారణ ప్రతిజ్ఞావజ్ఞాత యౌవరాజ్య నిషాదరాజ సౌహృద సూచిత సౌశీల్య సాగర భరద్వాజ శాసన పరిగృహీత విచిత్ర చిత్రకూట గిరి కటకతట రమ్యావసత అనన్య శాసనీయ ప్రణత భరత మగుడ తట సుఘటిత పాదుకాగ్ర్యాభిషేక నిర్వర్తిత సర్వలోక యోగక్షేమ పిసిత రుచి విహిత దురిత బలమధన తనయ బలిభు అనుగతి సరభస సేన తృణ సకల భయపతన పరిపతన జగిత సకల సుర ముని వర బహుమత మహాస్త్ర సామర్థ్య ఇది అయోధ్యాకాండ. ఇది రెండు గంటల సారాంశాన్ని వేదాంత దేశకులు సంక్షిప్తంగా అందించేశారు మనకి. అయితే అయోధ్యాకాండలో జరిగిన వృత్తాంతాన్ని జరిగినట్టుగా దేశకులు అనుగ్రహించారు. వాల్మీకి రామాయణానికి మహావీర వైభవానికి ఏమిటి తేడా అంటే వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండలో జరిగిన వృత్తాంతాన్ని చిత్రకూటంలో జరిగిన వృత్తాంతాన్ని అక్కడ చెప్పడు వాల్మీకి మహర్షి.
ఎక్కడికో వెళ్ళిన తర్వాత సుందరకాండలో అక్కడ చెప్తాడు ఆ వృత్తాంతాన్ని, కాకాసుర వృత్తాంతాన్ని. నిజానికి కాకాసుర వృత్తాంతం జరిగింది ఎక్కడ, చిత్రకూటం దగ్గర ఉన్నప్పుడు జరిగిన వృత్తాంతం ఇది. కనుకనే ఆ వృత్తాంతాన్ని కూడా ఇక్కడనే వేదాంత దేశకులు పిసిత రుచివిహిత దురిత బల మథనతనయ బలిభుక్, ఇంద్రుని కొడుకు బలిభుక్ అంటే కాకి, కాకి రూపంలో ఉన్నటువంటి ఇంద్రుని కుమారుడు వాడు అపచారం చేయడం వలన కోపం వచ్చిన రామచంద్రుడు తృణశకల ఒక గడిపోతను తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రణం చేసి వదిలితే ఆ కాకాసురుడు వెనకాతలు పెడితే వాడు కాకాసురుడు ఏంటండి, అసలు కాకాసురుడు అనొచ్చునా, కాకసురుడు అనాలి కానీ కాకాసురుడు ఏంటండి, వాడు అసురుడా, వాడు సురుడే దేవతల కొడుకే కానీ వాడి బుద్ధిని బట్టి వాడిని అసురుడు అన్న. ఎందుకని అంటే ఎప్పుడైనా తండ్రి గారు మహాశుద్ధ శ్రోత్రియుడు అనుకోండి, మరి తండ్రి గారిని పండితుని చేయడానికి కొడుకు పుట్టాడు అనుకోండి, కనుక ఇప్పుడు ఆ కొడుకుని చూసినప్పుడల్లా మా అబ్బాయి అంటే ఈయనకి చాలా చిన్నతనం, మరి ఏం చేస్తాడు, అదిగో మేనమామ బుద్ధులు వచ్చాయండి వీడికి అని దెబ్బలాడుతూ ఉంటాడు చూసారా. అలాగే ఇక్కడ కూడా అంతే, కాకాసురుడు ఇంద్రుడు కొడుకు, వాడికి ఏమైనా వస్తే గుణాలు ఎవరికి రావాలి, వాళ్ళ నాన్నగారి గుణాలు రావాలి, రాలేదు. మరి వీడి తల్లి ఎవరు, పులోముడు అనే రక్కసుని కుమార్తె, పులోముని యొక్క కుమార్తె పౌలోమి కదండి సచీదేవి, అంటే పులోముడు అంటే దానవుడు. ఇప్పుడు వీడికి పితామహుడి బుద్ధులు రాలేదు, మాతామహుడి బుద్ధులు వచ్చాయి, కనుక మరి దానవ బుద్ధులు వచ్చాయి కనుకనే తులసీదాస్ అందంగా ఓ వృత్తాంతం చెప్తాడు. చిత్రకూటంలో ఈ జయంతుని భార్య ఒక దివ్యమైన అప్సరస, ఆవిడ ఎందుకో వచ్చింది చిత్రకూటానికి, రామచంద్రస్వామిని చూచింది, దివ్య సౌందర్యాన్ని చూచి అలా కనురెప్పలార్పగా ఉండిపోయింది. కాసేపటికి మళ్ళీ తెలివి వచ్చింది, అమ్మో మా ఆయన చంపేస్తాడు అనుకుంది ఇంటికి వెళ్ళిపోయింది. అడిగాడు ఏమిటి ఇంత ఆలస్యమైంది అని, ఏం అందంగా ఉన్నాడు అనుకున్నావు రామచంద్రుడు, చూసి తీరాలి, ఎలాంటి వాళ్ళకైనా రామచంద్రుడిని చూడగానే నేను భార్యనై ఆయన భర్త అయితే ఎంత బాగుండునని పురుషులకు కూడా అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాడు, నువ్వు కూడా చూసిరా, ఎప్పుడు మనం చూడలేదు అలాంటి అందగాన్ని అనగానే వాడొచ్చాడు. ఆ వచ్చి చూసిన వాడికి వాడి దురదృష్టం ఏమిటో, రాముని అందంగా కనపడలేదు, సీతమ్మ అందంగా అనిపించింది తప్ప, కనుక వెంటనే ఆవిడ వక్షస్థలంలో ఉండబట్టలేక పడిచాడు. ఏమైంది, రామచంద్రుడు వెంటనే తృణశకల ఒక గడిపోచం తీశాడు, అభిమంత్రణం చేసి వదిలి. ఇప్పుడు కాకి వెనకాతల బ్రహ్మాస్త్రం పెడుతుంటే త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గత, బ్రహ్మాస్త్రం యొక్క వేగం ఎంత, కాకి వేగము కంటే తక్కువ. ఎందుచేత కాకి వెనకాతల కదా వెళ్ళింది బ్రహ్మాస్త్రం, అంటే కాకి వేగం కంటే తక్కువ వేగమే బ్రహ్మాస్త్రంది కనుక నేను కనిపెట్టానండి, కొత్త విషయం అంటే ఇదే మరి కనిపెట్టేశానండి. కనుక మరి ఏమిటండి, బ్రహ్మాస్త్రం వేగం అదియా అంటే, బ్రహ్మాస్త్రం యొక్క వేగం అది కాదు, స్వామి యొక్క అభిప్రాయం ఏదో ఉంది, ఆ అభిప్రాయము కొద్దీ స్వామి బెదిరించమని పంపించాడో, ప్రాణాలు తీయమంటే ఎంతసేపు అండి, కానీ మహాస్త్రము పరిగెత్తుకుని వెళ్ళేవాడిని చంపదు, వెనక్కి తిరిగి ఉన్నవాడిని చంపదు, వాడు ఎదటికి తిరగాలి నిలబడాలి అప్పుడు సంహరిస్తుంది. వీడు పరిగెడుతున్నాడు భయంతో, త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య మూడు లోకములలోనూ తిరిగాడు తిరిగాడు తిరిగాడు, తిరిగి తమేవ శరణం గత, ఇక దిక్కులేక పడ్డాడు. అక్కడ పడగానే రామచంద్రస్వామి ఏదో సీతమ్మ చెప్పింది అభయప్రదానం చేశాడు. ఇది చిత్రకూటంలో జరిగిన వృత్తాంతం. ఈ లోకంలో కాకులు కాకులు అంటున్నారు, కాకహ సంస్కృతంలో కాకహ అని పేరు కదండి, అసలు ఆ పేరు ఎలా వచ్చింది కాకహ అని పేరు అంటే, రామచంద్రుడు ప్రాణాలు తీయాల్సిన బ్రహ్మాస్త్రంతో కేవలం ఒక కన్నును మాత్రం తీసిపారేసి కాపాడేటప్పటికీ తన వక్షస్థలంలో పొడిచిన పాపాత్ముడైన వాడిని కాపాడమని సీతమ్మే రామచంద్రునికి చెప్పింది అనగానే, సీతేవ క్షమయా కా, సీతమ్మ లాంటి దయగలిగిన స్త్రీ ఉందా, ఎవరండి సీతమ్మ లాంటి వాళ్ళు, తనకు అపకారం చేసినా కాపాడమంటుంది. త్రాహీతి భర్తారము వాచ, త్రాహీ త్రాహీతి భర్తారము వాచ అంటుంది పద్మపురాణం కదా, కనుక సీతేవ క్షమయా కా రామయవ దయయా కహ, రామచంద్రుని లాంటి దయగలిగిన వాడెవడు,
కా కహ కా కహ కా కహ అయిపోయాడండి. కనుక వీడు ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, కా కహ కా కహ అంటే అందరూ కాకి కాకి కా కహ అనడానికి కారణం ఇది. ఈ వృత్తాంతంలో అయోధ్యాకాండం ముగుస్తుంది. చిత్రకూట నుంచి రామచంద్రస్వామి దండకాటవికి వస్తున్నాడు. ఆయన దండకారణ్య మహాత్మవాన్. ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఈయన కాపాడవలసినటువంటి వాళ్ళు. చిత్రంగా సంక్షేప రామాయణంలో నారద మహర్షి ఓ మాట అందంగా చెప్తాడు. ఆయన ఏమని ఎలా వెళ్ళాడండి రామచంద్రుడు, విరాధం రాక్షసం హత్వ శరభంగం దదర్శహ అంట. విరాధుడనే రాక్షసుని సంహరించి శరభంగుని దర్శించాను, ఆహా అన్. హా అంటే హేత్తి ఆశ్చర్యే అని కదా. ఏమిటి ఆశ్చర్యము? ఏ పని చేసినా రామచంద్రుడు ధర్మబద్ధంగా చేస్తాడు. ఆయన చేస్తే అది ధర్మబద్ధమే. రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తీభవించిన ధర్మమే రామచంద్రుడు.